రెండు సంవత్సరాల క్రితమే చెప్పిన ఈటల రాజేందర్ గారు 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి బై ఎలక్షన్లలో నాకు టికెట్ ఇవ్వొద్దు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా సపోర్ట్ చేయొద్దని ఆనాడు చెప్పిన అదే రేవంత్ రెడ్డి గారు ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుకుంటూ ఈటల రాజేందర్ గారు గెలుస్తారు బీజేపీ పార్టీ గెలుస్తది అని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు నేను అదే రోజు చెప్పిన ఇదే ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారికి 25 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇలా స్వయంగా ఈటల రాజేందర్ గారి నోటనే 25 కోట్ల రూపాయలు నేను రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినా అని చెప్పడం జరిగింది అంటే ఏమని చెప్తా ఉన్నాడు అది స్లిప్ అయిపోయిండు స్లిప్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది అని అంటాడు